అంకురకన్ బైబిల్ పాఠాలు చదువుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ దయగల గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ దినమున తెలుగులోను ఇంగ్లీష్లోను బైబిల్ పాఠాలు చదువుతుండగా సరైన విధంగా చదువుటకు గ్రహించుట జ్ఞానాన్ని తెలివి దయచేయండి. వాక్యంలోని సత్యాలను తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకుంటకును, వాక్యంలోని దీవెనలు పొందుకుంటకును, మరి చదువుతున్న నాకును చదువునైనటువంటి బిడ్డలకు మీరే అనుగ్రహించగలరని, సహాయం దయచేయగలరని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇది నా కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా ప్రకటన 5వ అధ్యాయం చదువుకుందాము. మనము మరియు లోపటను వెలుపటను ప్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసిండయుండు వాని కుడి చేత చూచి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనాను చూచుటకైనాను ఇవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనాను చూచుటకైనాను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంట చూసి తిని ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చే సింహాసనం నందువాసిండయుండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకునేను. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఏడుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కృత పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడేను. వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వెంటనే ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇంతటితో ఇది నా కొరకైన తెలుగు బైబిల్ పాఠం సరే.